నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుకు నిరసనగా రామగుండం శాసనసభ్యులు కూరుకంటి చంద్ర ఆదేశాల మేరకు మున్సిపల్ చౌరస్తాలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో కలిసి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం కోసం సిఐటియూ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విచ్చేసి దీక్షలో కూర్చున్న సీఐటియు రాష్ట్ర అధ్యక్షులు టి రాజారెడ్డికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు సింగరేణిలో రెండు వందల నలభైకి రెండు వందల తొంభై మస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లకు జనరల్ మస్థరుగా మార్చుటకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఇది కార్మికుల విజయంగా అభివర్ణిస్తున్నామని ఏఐటీయూసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లే భారీ వర్షాలతో ప్రజలు వరద ముంపుకు గురయ్యారని వరద ముంపుకు గురైన బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరద సాయం అందజేసి ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారీ వర్షాల కారణంగా గోదావరి ఖనిలో గోదావరి నది తీరాన ఉన్న వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఈ నెల ఇరవై రెండున టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించనున్నారని టీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓఎల్ రెడ్డి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ జమ్మిబాబు తెలిపారు ఇసుక బొగ్గు నీళ్లు తీసుకుపోయి మా ఇళ్లలో బురద వేస్తారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారని చెప్పి ఇళ్లను కూలుస్తారా కాళేశ్వరం మాకు శనీశ్వరం అయిందంటూ వరద బాధితులు తమ గోడును వెళ్లబోశారు మందిని మున్సిపాలిటీలో వరద ముంపు బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ పార్టీ మందిని బంద్ ప్రకటించి అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు అవకాశమున్న ప్రతి ఒక్కరూ భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద బీభత్సంతో ముంపుకు గురైన సర్వం కోల్పోయిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామగుండం పట్టణంలోని ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నాలుగు డివిజన్లలోని ఎనిమిది వందల మంది బాధితులకు వరద బాధిత కుటుంబాలకు బుధవారం కోలేటి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు దేవుని స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్న దేవుని దుర్గయ్య రేగటి రాజేశ్వలు పుట్టగతులు లేకుండా పోతారని మలయాళ స్వామి ఆశ్రమ పరిరక్షణ కమిటీ సభ్యులు గుమ్మడి కుమారస్వామి పీటీ స్వామి కబ్జాదారులను హెచ్చరించారు సింగరేణి సంస్థకు చెందిన వెయ్యి కోట్ల నిధులను భద్రాచలం వార్తా బాధితులకు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఏఐటియూసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో గనులు డిపార్ట్మెంట్లపై ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సెంటినరీ కాలనీలో టిఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గూడూరు వైకుంఠం కోరారు బుధవారం రామగుండం పట్టణంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు సొంతింటికాల సాకారం కోసం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి చేపట్టిన దీక్షలకు కార్మిక సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు సిటీ న్యూస్ నమస్తే